నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలోని బీసీ కాలనీలో హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా వ్యాధిగ్రస్తులను గూడూరు సబ్ కలెక్టర్ ఓనంగి గోపాలకృష్ణ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న కరోనా కిట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు యూనిఫామ్ ఎందుకు రాలేదని హెచ్చరించారు. డాక్టర్ రామకృష్ణను ఏఎన్ఎంలు యూనిఫామ్లో ఎందుకు రాలేదని ప్రశ్నించగా తాను డిప్యుటేషన్ మీద వచ్చానని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ సైదాపురం బీసీ కాలనీలో మీడియాతో మాట్లాడుతూ సైదాపురం మండలంలో 150 పై చిలుకు కరోనా వైరస్ సోకిందన్నారు. ప్రతి ఒక్కరికి కరోనా వచ్చి జలుబు దగ్గు జ్వరం లక్షణాలు మాదిరిగా వచ్చిపోతుందని, ఆ రోగులు అంటరాని వారు కాదన్నారు. కరోనా రోగులకు సైదాపురం ఎంపీడీఓ కార్యాలయంకు కిట్లు పంపడం జరిగిందన్నారు. ఇంకా అవసరమైనవన్నీ పంపాల్సి ఉందన్నారు. ఇప్పటికే 70 మంది కరోనా రోగులను 14 రోజులు పూర్తి కావటంతో ఆరోగ్యంగా కోవిడ్ కేంద్రం నుండి డిశ్చార్జ్ చేశారన్నారు. హోమ్ ఐసోలేషన్ ఉండేవారని, ప్రతిరోజు శ్రద్ధగా ఏఎన్ఎంలు ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయడం జరుగుతుందన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఎవరు పెడుతున్నామో వాళ్ళకి అట్లీస్ట్ ఆ పీరియడ్ 10 డేస్ లో అట్లీస్ట్ పల్సాక్సిమీటర్ థర్మల్ గన్ ఇచ్చాం కదా ప్రతి ఒక్కరికి, వాళ్ళకి టెస్ట్ చేయాలా? ఎందుకంటే మీ అందరికీ తెలుసు హ్యాపీ హైపాక్సీ అనే దాదాపు సైదాపురం మండలంలో 150 పైచిలకు మనకి కేసులు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా మనకి ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనము డివిజనల్ స్థాయిలో రోజుకి 1000 నుంచి 1500 టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇందులో ఈ 150లో ఒక 70 కేసుల వరకు మనము కోవిడ్ కేర్ సెంటర్ నుంచి డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి 14 డేస్ కూడా అయిపోయాయి. మిగతా 80 కేసుల్లో మరి మనము ఈ హోమ్ ఐసోలేషన్లో పెట్టి వాళ్ళకి నోటీస్ అంటించి వాళ్ళ తాలూకా డైలీగా వాళ్ళ తాలూకా ఆరోగ్య పరిస్థితులు ఆరా తీయడం జరుగుతూ ఉందండి.